నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ శార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై ఒకటి మార్చి నెల మేషరాజి రాజ ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परब्रह्मादस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वा गणपतिगुम् हवामहे कविं कवीनाम् उपमश्रपस्तवम् ज्येष्ठराजं ब्रह्मणाम् ब्रह्मणस्वत आनस्वण्मन्नोति वित्सेदसाधनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाज ూ శ్రీగురుభ్యో అన్నమా శ్రీమహాగుణాధిపతిభ్యో అన్నమ వాగ్దేవి మహా సరస్వత్యై నమ రెండు వేల ఇరవై ఒకటి మార్చి నెల మేషరాశి ఫలితాలు మేషరాశి వారికి మార్చి నెల ద్వితీయార్థం కంటే మొదటి పదిహేను రోజులు చాలా బాగా ఉంటుంది ఆత్మస్థైర్యంతో ముందుకు సాగిపోవచ్చు కార్యసాధన జరుగుతుంది బంధుమిత్రుల సమాగమంతో గృహంలో సుఖ సంతోషాలు వెళ్ళివరుస్తాయి అన్ని రంగముల వారికి కూడా అనుకూలంగా ఉంటుంది పెద్దవారితో పరిచయాలు కలిగేటువంటి అవకాశాలున్నాయి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి దాని మూలంగా ఆర్థిక లావాదేవీలు సఫలీకృతం అవుతాయి మిత్రులు కుటుంబ సభ్యుల సహకారంతో అన్ని విషయాలు మీరు ముందుకు పోగలుగుతారు విషయాల్లో స్థానచలనం సూచనలు సంతాన సంతానరీత్యా సుఖ సంతోషాలు లభిస్తాయి కోర్టు వ్యవహారాల్లో కూడా విజయం చేకూరుతుంది ఇది సూక్ష్మంగా మేషరాశి వారికి ఉండేటువంటి యొక్క మార్చి నెల ఫలితాలు విశేషం ఏంటంటే ఈ నెలలో తొమ్మిది పది పదకొండు తేదీల్లో గురు బుధ శని చంద్ర చతుర్గ్రహ కూటమి చోటు చేసుకోబోతుంది తొమ్మిది పది పదకొండు తేదీల్లో చతుర్గ్రహ కూటమి తర్వాత పన్నెండు పదమూడు బుధుడు శుక్రుడు రవి చంద్రుడు ఉంటారు అంటే మొత్తం మీద ఆ నాలుగు గ్రహాలు ఒకచోటగా ఉంటాయి దీనివలన ఏంటంటే ఇది అంటే ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి యొక్క ఆర్థిక సంక్షోభం అనారోగ్యాలు ఉండేటువంటి యొక్క పరిస్థితిని తెలియబరుస్తుంది తప్ప ఇండివిజువల్గా మనకేమి పెద్ద ప్రాబ్లమ్సే ఉండవు అంటే దీని వలన ఏంటంటే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి శ్వాసకోశ వ్యాధులు ఎలర్జీ వ్యాధులు ఇవన్నీ కొంత స్పడసూపేసి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎనిమిది తర్వాత ఎనిమిది నుండి పన్నెండు వరకు కూడా ఆహార విహారదుల పట్ల మనం శ్రద్ధగా ఉండటం మంచిది మార్చి ఎనిమిదో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు కూడా ఇంకా ఈ నెలలో కూడా కిందటి నెలలో చెప్పుకున్నట్టుగానే అంటే ఫిబ్రవరి నెలలో చెప్పుకున్నట్టుగానే మార్చి నెలలో కూడా రాహుకేతువుల యొక్క మధ్య మిగిలినటువంటి యొక్క గ్రహాలన్నీ కూడా సంచరిస్తూ ఉంటాయి ఇదే కాల సర్పయోగము అని చెప్పి మనం చెప్పుకున్నాం అంటే ఇవి ఇండివిజువల్ జాతకాలపైన వీటి ప్రభావం ఎక్కువగా ఉండదు కానీ మొత్తం ప్రపంచ దేశాల మీద ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మాత్రం మనం గమనించాలి ఈ తేదీల్లో ఎప్పటి నుంచి ఐదో తారీఖు నుండి ఇరవయో తారీఖు వరకు కూడా మార్చి నెల అంటే పదిహేను రోజులు సుమారుగా కాలసర్ప దోషములు దోషములు అంటాను వీలెదాన్ని కాలసర్ప యోగము అది ఉన్నాయి ఉన్నది కాబట్టి ఈ రోజుల్లో ముఖ్యంగా చెప్పుకోదగిన ఏంటంటే మన దేశంలో కావచ్చు లేకపోతే ప్రపంచ దేశాలన్నింటిలో కూడా కొంతవరకు అంటువ్యాధులు ప్రబలేటువంటి యొక్క సూచనలు కనపడుతూ ఉన్నాయి అంటే మనం మనం ఆహార విహారాదుల పట్ల తర్వాత ప్రభుత్వం వారు చెప్పినట్టుగా వాటన్నిటికి ఆ నియమాలు పాటిస్తూ ఉండటం చాలా మంచిది ఇప్పుడు ఈ యొక్క మేషరాశి వారికి గురుగ్రహ సంచారం ఏ విధంగా ముందు చూద్దాం మకర రాశిలో తామ్రమూర్తిగా సంచరిస్తున్నాడు గురువుగారు అంటే అసలు ఈ యొక్క మేషరాశి వారికి గురువు ఏమవుతాడు పన్నెండు తొమ్మిది అంటే వ్యయాధిపతి భాగ్యాధిపతి వ్యయభాగ్యాధిపతి అయినటువంటి యొక్క గురువు మకర రాశిలో తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అంటే పదింటి సంచారం చేస్తూ ఉన్నాడు అయితే అక్కడ శని శనితోటి కూడుకొని ఉన్నాడు శనిగది స్వక్షేత్రం కనుక గురువుగారు అక్కడ నీచబడినప్పటికీ కూడా నీచానికి భంగం జరిగింది రాజయోగం పట్టింది కాబట్టి గురు యొక్క అనుగ్రహం మేషరాశి వారికి బాగా ఉంటుంది రాజయోగాన్ని ఇస్తున్నాడు అలాగే శనిగ్రహం సంచారం శనిదేవుడిది ఏ విధంగా ఉన్నది శనిదేవుడు అసలు ఎవరు ఈ మేషరాశి వారికి పది పదకొండు అంటే రాజ్యస్థానాధిపతి లాభాధిపతి లాభాధిపతి రాజ్యస్థానాధిపతి అయినటువంటి యొక్క శని స్వక్షేత్రంలో ఆయన ఇంటూ ఆయనే మకర రాశిలోనే తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కనుక పదివాడు పదింటోనే ఉన్నాడు అదిగాక లాభాధిపతి రాజస్థానంలో ఉంటాం ఇది గొప్ప విశేషం కనుక శని యొక్క సంపూర్ణమైనటువంటి యొక్క అనుగ్రహం ఉంది మేషరాశి వారికి ఏమండి అక్కడ పడ్డాడు కదా తామ్రమూర్తిగా ఉన్నాడు కదా ఏం చేస్తాడు అనేటువంటి యొక్క విషయానికి ఇప్పుడే చెప్పుకుందాం మనం శనితో కూడి సంచారం చేస్తున్నాడు శని గురువుతో గూడు కూడా శని కూడా చేస్తూ ఉన్నాడు కాబట్టి వాళ్ళిద్దరి యొక్క సంచారం తోటి గురువేమో రాజయోగాన్ని ఇస్తున్నాడు శని ఏమో లాభాధిపతి రాజ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ కూడా బాగానే ఉంటుంది ఈయన శనికి స్వక్షేత్రమే ఈయనకి మాత్రం నీచ దోషం అనేటువంటిది ఏం లేదు ఆయన స్వక్షేత్రంలోనే ఉన్నాడు గురువుకి మాత్రమే నీచ నీచపడిన దోషం ఉంది అది శని సంచారంతో కలిసి ఉండటం మూలంగా గారికి నీచభంగ రాజియోగం పట్టింది శనికేమో పది పదకొండు వాడు ఉండటం పదిలోనే ఉండటం స్వక్షేత్రం ఉండటం శుభయోగాన్ని ఇస్తాడు రాహు యొక్క సంచారం వృషభ రాశిలో ద్వితీయ స్థానంలో స్థితిలో సంచారం చేస్తూ ఉండడు అంటే ఇప్పుడు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మేషరాశి వారికి రెండవ రాశి అవుతుంది రెండవ రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి అక్కడ సంచారం రాశిలో ఉన్నాడు కాబట్టి పర్వాలేదు అంటే ఆదాయం పర్వాలేదు బాగానే ఉంటుంది అని ఎందుకంటే రెండవ స్థానం అంటే ఏమిటి రెండు ధనస్థానం తర్వాత విద్యాస్థానం కూడా అదే విద్యాస్థానం అంటే రాహు రెండింట్లో ఉన్నాడు అని చెప్పినంటే అంటే అక్కడ ఉచ్చస్థితిలో ఉన్నాడు అంటే కంప్యూటర్ ఎడ్యుకేషన్ బాగా ఉంటుంది అని అర్థం అంటే ఆ విద్యార్థులకి ఈ కంప్యూటర్ సైన్సెస్ టెక్నికల్ నాలెడ్జ్ చదివేటువంటి వాళ్ళకి ఐటీ బాగా ఉంటుంది కేతు యొక్క సంచారం వృష్టికంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఇప్పుడు మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృక్షం ఎనిమిది సంచారం చేస్తూ ఉన్నాడు అంటే అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు అయితే అక్కడ ఉచ్చరాశిలో ఉన్నాడు కాబట్టి పర్వాలేదు సామాన్యమైనటువంటి ఫలితాలు అయితే ఇందులో గొప్ప విశేషం ఏమిటంటే మీకు మంచి యోగాన్ని కూడా కలిగించేటువంటి అవకాశాలు ఉన్నాయి కేతువు ద్వారా మేషరాశి వారికి ఎందుకని మేషరాశికి అధిపతి కుజుడు మళ్ళీ వృషిక రాశికి కూడా అధిపతి కుజుడే కాబట్టి రెండు రాశులకి ఆధిపత్యం వహించేటువంటి కుజుడు ఒకడే కాబట్టి నీ కేతువు కూడా మంచి యొక్క విశేషాన్ని ఇవ్వబోతున్నాడు రవి సంచారం రవి అంటే ఎవరు మేషరాశి వాడికి ఐదో ఐదో స్థానం వాడు అవుతాడు ఈ ఐదో స్థానం వాడు అంటే ఒకటి పదమూడు అంటే ఒకటి నుంచి పదమూడవ తారీఖు వరకు కూడా కుంభరాశిలో లాభంలో సంచారం చేస్తూ ఉంటాడు లాభంలో ఉంటే ప్రతి గ్రహం కూడా బాగానే ఉంటాడు కదా మంచి లాభాన్ని ఇస్తూ ఉంటాడు అందువలన ఆ లాభరాశిలో ఉండేటువంటి యొక్క రవి ఆరోగ్యాన్ని ఇస్తాడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాడు పద్నాలుగు నుంచి మీనరాశిలోకి ప్ర ఆయన ప్రవేశిస్తాడు సంచారం జరుగుతుంది ఆ మీనరాశి అంటే మేషరాశి వారికి ఏ రాశి అవుతుంది కాబట్టి ఏ రాశిలో శుభవ్యయం చేస్తాడు అని చెప్పిన తర్వాత మిత్రక్షేత్రంలోనే ఉంటాడు కాబట్టి అది కూడా మీకు బాగా ఉంటుంది రవి సంచారం పర్వాలేదు కుజుడు యొక్క సంచారం కుజుడు అంటే మీ రాశి వాడే మీ రాశ్యాధిపతి మీ రాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి యొక్క కుజుడు వృషభ రాశిలో రెండింట సంచారం చేస్తున్నాడు రెండింట రాహు కూడా ఉన్నాడు ఇది మంచి విద్యను ఇస్తాడు ఈ కుజరాహు యోగం అంటారు దీన్ని కుజరాహు యోగం అది కూడా మంచి కుజుడు ఇంజనీరింగ్ వాడు రాహు ఇంజనీరింగ్లో కంప్యూటర్స్ స్పెషలైజేషన్ వాడు కనుక ఇంజనీరింగ్ విద్యని ఇంజనీరింగ్లో కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ అంటే మెకానికల్ ఉంది ఎలక్ట్రికల్ చాలా ఉన్నాయి కదండి అందులో దాంట్లో కూడా కంప్యూటర్ ఇంజనీరింగ్లో కోర్సులో వచ్చేటువంటి వాడు ఈ కుజ రాహు యొక్క యోగం మీకున్నది మేషరాశి వరకు అట్లాగే శుక్రగ్రహ సంచారం ఏ విధంగా ఉంటుంది అని శుక్రగ్రహ సంచారం రెండు మీకు రెండు ఏడు వాడు శుక్రుడు ఆ సంచారం కుంభరాశిలో జరుగుతుంది శుక్రుడు యొక్క సంచారం కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే మేషరాశి వారికి లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి శుక్రుడు లాభంలో ఉన్నాడు కాబట్టి లాభ ఫలితాలను ఇస్తూ ఉంటాడు అంటే ముఖ్యంగా స్త్రీలందరికీ కూడా చాలా యోగదాయకమైనటువంటి యొక్క నెల ఈ యొక్క మార్చి నెల అంటే వాడు భాగ్యాధిపతి ధనస్థానాధిపతి ధనస్థానాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు లాభంలో ఉన్నాడు అందుకని ఏం చెప్పారండి చాలా చాలా మంచి యోగదాయకం శుభదాయకమైనటువంటి యొక్క ఫలితాన్ని మేషరాశి వారు శుక్రగ్రహ సంచారం ద్వారా బుధ బుధగ్రహ సంచారం ఎలా ఉంది బుధుడు తృతీయ షష్టాధిపతి తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధుడు ఎక్కడ ఎక్కడ సంచారం చేస్తున్నాడు ఇప్పుడు ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు దాకా మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు మకర రాశిలో అంటే పదింటి సంచారం చేస్తూ ఉంటాడు అది బుధుడికి చాలా మిత్రక్షేత్రం మిత్రక్షేత్రం కాబట్టి శుభాన్నిస్తాడు అంటే శాస్త్రం ఏం చెప్తుంది అంటే మూడు వాడు అంటే గోచార రీత్యా బుధుడు పదింటి సంచారం చేస్తే శుభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం గోచార గోచార యొక్క బుధుడు పదింటి సంచారం చేస్తే శుభ ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి ఆ రీత్యా మీకు మంచి శుభ ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు బుధుడు తర్వాత పన్నెండు తర్వాత నుంచి కుంభరాశిలోకి ప్రవేశం చేయబోతున్నాడు ఆయన అంటే లాభస్థ లాభస్థానంలోకి ప్రవేశం చేస్తాడు అది కూడా మంచి శుభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం ఉంది కనుక మీకు బుధుడు యొక్క సంచారం ఒకటి నుంచి పది పన్నెండు పది మళ్ళా పదకొండు నుంచి నెలాఖరు వరకు కూడా రెండు రాసుల్లోనూ సంచారం అద్భుతంగా ఉంది బుధుడు సంపూర్ణమైనటువంటి యొక్క అనుకూల సంచారంలో ఉన్నాడు మేషరాశి వారికి శుక్రుడు కూడా మంచి అనుకూల సంచారంలో ఉన్నాడు మీకు కాబట్టి ఇప్పుడు ఈ దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఈ గురు సంచారం మూలంగా ఉద్యోగస్తులకి బాగా ఉంది రవి సంచారం కలిసి వస్తుంది కాబట్టి ఉద్యోగస్తులకి బాగానే ఉంది మరి విద్యార్థులకి చదువు కుజరాహుల యొక్క కలయిక మూలంగా విద్యార్థులకి బాగా ఉంది శని యొక్క స్థితి స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి వ్యవసాయదారులకి బాగా ఉంటుంది భూమి యొక్క కుమారుడు కాబట్టి కుజుడు కుజ సంచారం బాగుంది కాబట్టి వ్యవసాయదారులకు కూడా పంటలు రెండు పంటలు బాగానే ఉండే సూచనలు ఉన్నాయి తర్వాత రవి సంచారం బాగుంది కాబట్టి న్యాయస్థానాల్లో పని ఉండేటువంటి న్యాయాధికారులకి అలాగే న్యాయవాదులకి అందరికీ కూడా బాగా ఉంటుంది తర్వాత మీకు హుజ హుజుడు చంద్రుడు ఇప్పుడు మారిపోతూ ఉంటాడు రెండు రోజుల కోమాట మారిపోతూ ఉంటాడు కాబట్టి అది దినపలాలు చెప్పుకునేటప్పుడు చంద్రుడి గురించి చెప్పుకుంటాం ఇప్పుడు మాత్రం ఈ ఈ డాక్టర్లకి కూడా బాగానే ఉండదు వైద్య వృత్తిలో వారికి కూడా పర్వాలేదు బాగానే ఉంది ఇప్పుడు మనం మాసాధిపతుల గురించి చెప్పుకుందాం మాసాధిపతులు అంటే అశ్విని నక్షత్రానికి మాసాధిపతి ఒకటి నుంచి పదమూడు వరకు కూడా శుక్రుడు అంటే మనం చాలా మటు చెప్పుకున్నా కొంతమంది అనుమానాలు ఇప్పుడు ఏదో మెసేజ్లు ఇస్తూ ఉంటారు మా ఛానల్కి దానికి ఏంటంటే అశ్విని నక్షత్రానికి అధిపతి కేతువే కానీ ఈ మాసాధిపతి అంటే ప్రతి నక్షత్రానికి ప్రతి నెలకి ఒక గ్రహం మాసాధిపతిగా ఉంటాడు పర్మనెంట్గా మీకు లైఫ్ లాంగ్ ఉండేటువంటి వాడు అశ్విని నక్షత్రానికి కేతు నక్షత్రం అది కేతు అధిపతి కానీ ఈ నెలకి ఈ నెలకి మాత్రం అశ్విని నక్షత్రానికి ఒకటి నుంచి పదమూడవ తారీఖు వరకు కూడా శుకుడు మాసాధిపతిగా ఉంటాడు పద్నాలుగు తర్వాత నుంచి నెలాఖరి వరకు కూడా గురువు మాసాధిపతిగా ఉంటాడు గురుసు గురు ఇద్దరు కూడా శుభగ్రహాలు కనుక శుభ ఫలితాలను అసలు ప్రజనల్గా గోచారు ఇచ్చా కూడా శుకుడు బాగున్నాడు గురువు బాగున్నాడు అలాగే ఇప్పుడు మాసాధిపతులు కూడా వాళ్ళిద్దరే అయినారు అశ్విని నక్షత్రం వాళ్ళకి అంటే మేషరాశిలో అశ్విని నక్షత్రం వాళ్ళకి చాలా బాగా ఉంది మీరు సూర్యుని యొక్క ఆరాధన చేసుకోండి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది అంటే ఆదిత్యహృద పారాయణం చేసుకోండి లేదా సూర్యుని యొక్క అష్టోత్తరం పారాయణ చేసుకోండి లేదా ఓం సూర్యాయ నమ అని ఒక ఇరవై యొక్క పర్యాయం దగ్గర నుంచి నూట ఎనిమిది పర్యాయం మీ ఇష్టం ఇంకా ఎక్కువైనా సరే ఎంత మాటలైనా జపం చేసుకోవచ్చు అలాగే లక్ష్మీ అష్టోత్తరాన్ని తోడు కూడా అమ్మవారి కుంకుమ పూజ చేసుకోండి తర్వాత గురు స్తోత్రం చదువుకోండి ఇవి అశ్వనీ నక్షత్రం వారికి అలాగే భరణీ నక్షత్రం వారికి భరణీ నక్షత్రం వారికి ఒకటి నుంచి పదమూడు వరకు కూడా రవి మాసాధిపతిగా ఉన్నాడు అలాగే పద్నాలుగు నుంచి నెలాఖరి వరకు కూడా చంద్రుడు మాసా మాసాధిపతిగా ఉన్నాడు ఇప్పుడు రవి చక్కని నీకు బాగా యోగ్యంగా ఉన్నాడు తర్వాత మిత్రుడు నీ క్షే మీ రాశ్యాధిపతికి కుదిరికి మిత్రుడు రవి కనుక రవి సంపూర్ణమైనటువంటి అనుగ్రహంలో ఉన్నాడు మాసాధిపతి కూడా రవి అయినాడు మీరు ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి సూర్యారాధన ఏదైనా సరే చేసుకోండి అలాగే లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి తర్వాత సార్ ఆ రెండు మీకు సరిపోతాయి భరణి నక్షత్రం వరకు తర్వాత కృత్తిక మొదటి పాదం వరకు కూడా మేషరాశిలో ఉంటుంది కృత్తిక మొదటి పాదంలో ఒకటి నుంచి పదమూడవ తారీఖు వరకు కూడా రాహు మాసాధిపతిగా ఉంటాడు అలాగే పద్నాలుగు తర్వాత నుంచి శుక్రుడు మాసాధిపతిగా ఉన్నాడు అయితే ఈ మొట్టమొదటి ఒకటి నుంచి పదమూడవ తారీఖు వరకు కూడా రాహు మాసాధిపతిగా ఉన్నాడు కాబట్టి కొద్దిగా కాస్త కించెత్తు కాళ్ళ నెప్పులు అంటే జాయింట్ పెయిన్స్ ఇలాంటివి ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒకటి నుంచి పదమూడవ తారీఖు వరకు కూడా పృత్తిగా నక్షత్రం వారు అమ్మవారు దుర్గాస్తోత్రం ఏమండి మేము అమ్మవారికి మేము లలిత శాస్త్రం చదువుకుంటామండి అని చెప్పి అంటారు మంచిదే అమ్మవారు అందరూ ఒకటే కానీ లౌకికంగా మనం ఏదో ఒక కార్యార్థమై కామ్య కర్మలతో చేస్తున్నాం కాబట్టి దుర్గాస్తోత్రమే పర్టికులర్గా ఎందుకు చెప్తామంటే రాహుకి ఒక పవర్ ఉంటుంది అలాగే దుర్గా అమ్మవారికి అంటే ఫర్ ఎవరి యాక్షన్ దేవి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ చదువుకున్నాం కదండి అంటే ప్రతిదానికి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ నువ్వు ఏది యాక్షన్ ఉంటే దానికి ఆపోజిట్గా ఇంకో రియాక్షన్ వస్తుంది దాన్ని మనం రివర్స్ చేసి చెప్పుకుంటున్నాం ఇప్పుడు అంటే ఒక అక్షరాలు పొందిక మంత్రం అంటే ఏమిటి అక్షరాలు పొందిక మన అది రెండు అక్షరాలు కలిపితే ఒక అద్భుతమైనటువంటి యొక్క ఆ శక్తి ఆ మంత్రానికి వస్తుంది ఇప్పుడు రా అంటే మనకేం తెలియదు మా అంటే అందుకని తెలియదు వేరే వేరేవి అక్షరాలవి కానీ ఆ రెండు కలిపాం కలిపితే రామ అయింది రామ అంటే ఓ రాముడా అని రాముడు చెబితే రాముడి యొక్క నామాన్ని ధరిస్తే రాముడు యొక్క ఆకారము అవన్నీ కూడా మనకి మైండ్లో వచ్చేసినాయి రా రాముల వారు కోదండరాన్ని పట్టుకుని ఉన్నటువంటి వాడు పక్కన సీతమ్మ తల్లి ఇటుపక్కనేమో లక్ష్మణస్వామి మరి పాదాబ్జముడుకున్న వాతాత్మజుడు ఆంజనేయస్వామి ఇందరి జ్ఞాపం వచ్చేసారు మనకి రామాయణంతో కళ్ళ ముందు మెదిరిపోయింది ఒక రామ అనేటువంటి యొక్క రెండు అక్షరాన్ని కలిపినటువంటి యొక్క పదంలో చూసారా అంటే ఇప్పుడు ఏది పవర్ ఏది ఆ రెండు అక్షరాలు కలిపినటువంటి దాంట్లో ఉంది అదే మంత్రశాస్త్రం అండి కాబట్టి అటువంటిది దుర్గా స్తోత్రంలో ఈ దుర్గా స్తోత్రం రాహుకి సంబంధించినటువంటి యొక్క మనకి యాంటీ రిజల్ట్స్ వచ్చేటువంటి దాని మీద ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తుంది కాబట్టి ఆ ఇల్లు ప్రభావం ఆ యొక్క దుష్ప్రభావాలన్నీ కూడా పోయి మనకి మంచి చేస్తాడు రాహు కూడాను ఇంత వివరణ ఉంది దాంట్లో అలాగే ఆది చహోదయం చదువుకోండి తర్వాత లేదా సూర్య అష్టోత్రం చదువుకోండి అలాగే పద్నాలుగు తర్వాత నుంచి శుకుడు అధిపతిగా ఉన్నాడు కాబట్టి లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి బాగా ఉంటుంది నేరంతా కూడా చాలా బాగా ఉంది వీరికి అదృష్ట సంఖ్య తొమ్మిది ఒకటి రెండు మూడు ఆరు ఆది బుధ గురువారాలు మంగళవారం వీళ్ళకి కలిసి వచ్చేటువంటి యొక్క రోజులు చాలా బాగా ఉంది ఈ మేషరాశి వారికి అన్నీ కూడా అంటే నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉంటే ఏ ఫలితాలు అయితే వస్తాయో ఆ ఫలితాన్ని మేషరాశి వారికి సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్ముడిని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుగునోభవంతు స్వస్తి